తెలంగాణ వ్యాప్తంగా రాజేంద్రనని మళ్ళీ గెలిపించుకోవాలి, రాజేంద్రనని మళ్ళీ గొప్ప పోషణ చూడాలి, అంటే ప్రజలకు అండగా ఉండేటువంటి నేను చూడాలని చెప్పే భావన ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీకు తెలుసు 24 ఇయర్స్ 24 సంవత్సరాల కాలంలో మీరే సజీవ సాక్ష్యం. ఒక ఆశా వర్కర్ ఉద్యమం చేసినా, టెంటేసి ధర్నా చేసినా నేనే మాట్లాడేవాడిని, ఒక అంగన్వాడీ టీచర్ ఉద్యమం చేసినా నేనే మాట్లాడేవాడిని. అంగన్వాడీ ఆయా ఇలా మా వివో వివోఏ ఇవాళ మా ఆర్పీలు ఇవాళ మా గ్రామ కార్యదర్శులు మా విఆర్ఏలు మా ఆర్టీసీ కార్మికులు మా మున్సిపల్ కార్మికులు మా పంచాయతీరాజ్ గ్రామ పంచాయతీ పనిచేసే సిబ్బంది శానిటైజ్ వర్కర్స్ మా వైద్య శాఖలో పనిచేసే సిబ్బంది ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని వర్గాల ప్రజలు వాళ్ళ వాళ్ళ అవసరాల కోసం ధర్నాలు నిర్వహించిన వాళ్ళు ఏదైనా ఉద్యమం చేసినా ఆ ఉద్యమానికి అండగా ఉన్న వ్యక్తి నేను. అందువల్ల వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులనే ఉండొచ్చు, గ్రామ కార్యదర్శి నుంచి మొదలుపెట్టి ఇప్పటిదే చెప్పినట్టుగా విఆర్ఏ విఆర్ఓ వాళ్ళ వ్యవస్థ లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు వేరే వేరే పొజిషన్ ఉన్నప్పటికీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ సంపూర్ణంగా, టీచర్లు సంపూర్ణంగా, ఆర్టీసీ డిపార్ట్మెంట్ సంపూర్ణంగా, ఇలా మహిళలంతా మహిళా సంఘాలు సంపూర్ణంగా ఇవాళ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు, అన్ని డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు కూడా మేము ప్రభుత్వ ఉద్యోగులం మీకు కనపడకపోవచ్చు కానీ సంపూర్ణంగా మీకు సపోర్ట్ చేస్తున్నాం, గెలిపిస్తున్నామని చెప్పి చెప్తున్నాను. నాకు తెలిసి ఇప్పటిదాకా 70 రోజుల్లో మీకు ఓటు వేయము అనేవాళ్ళు లేరు. ఈవెన్ మైనార్టీలు మా జనరల్గా ఏదో మైనార్టీలు అంటే బీజేపీ వ్యతిరేకం ఉంటాడు అనే నానుడు ఉంటుంది, మైనార్టీలు కూడా అరే హం అప్పు దేకా హే అప్పు సర్వీసెస్ హమ్ మాన్తే హే హమ్ లో అప్పు జరూర్ సపోర్ట్ కరెంగే. మీరు క్రిస్టియన్ చర్చెస్ మాకు ఫస్ట్ టైం మీటింగ్ పెట్టి అమారా మా సంపూర్ణమైన సపోర్ట్ మీకు ఉంటుందని చెప్పి క్రిస్టియన్ పాస్టర్ చెప్పారు. వాళ్ళు సర్దార్జీలు కావచ్చు, వాళ్ళు నార్త్ ఇండియన్స్ కావచ్చు, తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్ళి పొట్ట చేత పట్టుకొని ఇక్కడ సెటిల్ అయినటువంటి బస్తీవాసులు కావచ్చు అందరూ ఇలా గొప్ప సపోర్ట్ చేస్తున్నారు. నేను 70 రోజులుగా నా కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేసి నాకు సంఘం అని చెప్పినటువంటి మా మల్కాగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అన్ని సంఘాలకు, అన్ని సంస్థలకు, అన్ని గేటెడ్ కమ్యూనిటీలకు, పాలక మండలకు, ప్రజానీకానికి, బస్తీ వాసులకు అందరికీ పేరు పేరున వినమ్రంగా నేను శిరస్సు వచ్చి నమస్కరించి మీ ఆశీర్వాదం కొనసాగాలని, వచ్చే ఎన్నికల్లో గొప్ప మెజార్టీ గెలిపించాలని చెప్పి నేను కోరుకుంటాను. నమస్కారం. జై తెలంగాణ. భారత మాతకి జై.